బోన్ అరుగుదల సర్జరీస్ ఎలా ఉంటాయి అంటే, అవి మీకు 8 మిల్లీమీటర్స్ 9 మిల్లీమీటర్స్ చొప్పున ఎంత అయితే అరిగిందో అంత కార్ట్లేజ్ వరకు కట్ చేసి దానికి స్పెషల్ జిగ్స్ ఉంటాయి. ఇప్పుడు రోబోటిక్ కూడా వచ్చింది. రోబోటిక్లో సీటీ స్కాన్ చేసి మీకు ఎంత కార్ట్లేజ్ కట్ చేయాలి, ఎంత బోన్ విడ్త్ కట్ చేయాలి అన్నీ రోబో చెప్తుందన్నమాట. అంటే సీటీ స్కాన్ చేసి ఒక క్యాలిక్యులేషన్ తోటి రోబోటిక్ సర్జరీ చేస్తాము. నా కన్వెన్షనల్ సర్జరీనేమో జిగ్స్ ఉంటాయన్నమాట. ఆ జిగ్స్లో 8 మిల్లీమీటర్స్ 9 మిల్లీమీటర్స్ చొప్పున ఈ డిస్టల్ పార్ట్ ఆఫ్ ద ఫీమర్, ప్రాక్సిమల్ పార్ట్ ఆఫ్ ద టిబియా ఎక్కడైతే అరుగుదల ఉన్నదో అక్కడ కట్ చేసి సిమెంట్ పెట్టి మంచి ఫ్లెక్సిబుల్ ఇంప్లాంట్ పెడతాం అన్నమాట. అది అరుగుదల సర్జరీ, దాన్ని రీప్లేస్మెంట్ అంటాం, టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం అన్నమాట. సో ఫ్రాక్చర్స్లో ఏవైతే ఉన్నాయో, ఒక ఫ్రాక్చర్ అయింది, నీ దగ్గర ఫ్రాక్చర్ అయింది, అలానే టిబియా ఫ్రాక్చర్ అయింది. టిబియా అంటే లెగ్ మిడిల్ థర్డ్లో ఫ్రాక్చర్ అయితే మీకు ఒక నెయిల్ అనేది వేస్తామన్నమాట. అదే పైన ఫ్రాక్చర్ అయింది అనుకోండి, నీ జాయింట్ దగ్గర, అక్కడ బైలేటరల్ ప్లేటింగ్ చేస్తామన్నమాట. లేటరల్ ప్లేటింగ్, మీడియల్ ప్లేటింగ్, ఒక ప్లేట్ వేసి స్క్రూలు పెట్టి బిగిస్తామన్నమాట. అలానే తొడ ఎముక మధ్య భాగంలో ఇరిగింది అనుకోండి, దానికి నెయిల్ వేస్తాం. ఆ తొడ ఎముక కింద భాగంలో నీ జాయింట్ దగ్గర ఇరిగింది అనుకోండి, దాన్ని మెటాఫైజల్ ఫ్రాక్చర్, సూప్రాకాండ్లర్ ఫ్రాక్చర్స్ అంటాము. వీటికి ప్లేటింగ్ చేస్తామన్నమాట. అటువైపు ఇటువైపు ప్లేట్ వేసి, ఒకవేళ బోన్ లాస్ ఉంటే బోన్ గ్రాఫ్ట్ పెట్టి ప్లేటింగ్ చేస్తామన్నమాట. సో ఈ ఎముకలు నీ దగ్గర విరిగినప్పుడు మీకు ఆ లిగమెంట్స్ కూడా కొన్ని డ్యామేజ్ అవుతాయన్నమాట. అదే మీరు అబోవ్ 50 ఇయర్స్ అనుకోండి, పెద్దగా లిగమెంట్స్ గురించి పట్టించుకోము. కానీ బిలో 40 ఇయర్స్ యంగ్స్టర్స్లో ఎవరికైనా ఈ నీ దగ్గర ఫ్రాక్చర్స్ అయినప్పుడు మేము MRI కూడా చేసి మీకు ఏ లిగమెంట్స్ కట్ అయినాయి, ఫ్యూచర్లో మీకు ఏది లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయాలి, లేకపోతే సేమ్ సిట్టింగ్లో లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటాం అన్నమాట.